వైఎస్ఆర్ ఆసరా మూడుగో విడత కార్యక్రమానికి ఏలూరు జిల్లా దండలూరు వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాను. వేదికని అలంకరించిన వివిధ శాఖ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ముఖ్యంగా ఎంతో ప్రేమతో వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మహిళల ప్రగతి, దేశ పురోగతి, ప్రతి ఇంట్లో ఆ ఇల్లు నిలబడడానికి ముఖ్య పాత్ర మహిళలదే. అటువంటి మహిళలకి ఆర్థికంగా ఆసరా ఉన్న రోజున ఆ కుటుంబం ఎంతో ఎదుగుతుంది. అందుకే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని 11 ఏప్రిల్ 2019 నాటికి మహిళలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంక్ రుణాలు మొత్తం 4 విడతగా మహిళా సంఘం పొదుపు ఖాతాలకి అందజేస్తామని మాట ఇచ్చారు. ఆ విధంగానే ఇప్పటి వరకు 2 సార్లు పూర్తి చేసి 3వ విడతగా ఈరోజు మరికొద్ది సేపట్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా ఏలూరు జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా 3.5 ఏళ్ల పాలనలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే, పేదరికం నిర్మూలన. మహిళలు స్వయం కృషితో చిరు వ్యాపారాలు ప్రారంభించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం మన ప్రభుత్వం సంకల్పం. అంతేకాక ఆసరా, చెయ్యుత, సున్న వడ్డీ ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా కూడా జీవనోపాధి వినియోగించాలని కోరుతున్నాను. సామాన్యుడు అవసరాలు వారి అభివృద్ధి మరియు వికాసమే లక్ష్యంగా అదే తపనతో పనిచేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మహిళలకి ఒక సోదరుడుగా బంగారు భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నారు. మహిళలకి అండగా ఉంటూ అట్టి పథకాలను, ఇట్టి పదవులను వారికి పెద్దపీఠం వేయడం జరుగుతుంది. ఈరోజు 3వ విడత కార్యక్రమంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 39,669 మహిళ సంఘాలకి మొత్తం 390,664 మంది లబ్ధిదారులు 364 కోట్ల రూపాయలకి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది మన జిల్లాలో ప్రారంభించడం మన అందరికీ కూడా ఆనందం. తల్లులకి అమ్మవాడి, గోరుముద్ద, విద్యాదీవాన, వసతి దీవాన, విద్యా కానుక, మనబడి నాడు నేడు, శ్రీనిధి మరియు నిరుద్యోగులకి స్కిల్ అప్స్ ద్వారా మహిళల రక్షణకి దిశా రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా ఎన్నో కార్యక్రమాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చివరిగా మహిళల జీవితంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మహిళలని మహారాణులుగా ఉండాలని ప్రోత్సహిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుని చివరిగా ఒక రిక్వెస్ట్ సార్, అది ఎంతో తెలియదు సార్, మీరు ఏలూరు జిల్లా వచ్చినప్పుడంతా మాకు మంచి వర్షాలు పడుతున్నాయి సార్, సో మీరు మళ్ళీ మళ్ళీ మా జిల్లాకి వస్తే మేము బాగుపడతామని కోరుకొని సెలవు తీసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మహిళా ప్రగతికి సంబంధించిన ఒక ఏవీని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. 2014లో ఆ పొదుపు సంఘాలకు చెల్లమ్మల రుణాలు 14,200 కోట్ల రూపాయలు ఉంటే అవి ఏ రకంగా వడ్డీలతో తడిచి మోపుడై అక్షరాల 26,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయో ఆ చెల్లమ్మలు చెప్తా ఉన్నప్పుడు బాధ వినిపించింది. వారు చెప్పిన ఆవేదనలు విన్నా. ఇవాళ నేను ప్రతి ఎక్కకు చెల్లమ్మకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ప్రతి ఎక్కకు చెల్లమ్మకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఆ ఇచ్చిన మాటను కూచా తప్పకుండా నెరవేరుస్తూ, గత ప్రభుత్వంలో ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా సపోర్ట్ లేదు. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా సమాజంలో తిరగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు. ఇది వైఎస్ఆర్ ఆసరా అందుకుంటున్న ఓ అక్క చెల్లెమ్మ విజయగాథ. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగుతోన్న ఓ ఆర్థికవేత్త అద్భుత గాథ. నేను ఇలా నా కాళ్ళ మీద నిలబడి ఇంత ఈ షాప్ పెట్టుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధ్యతరగతి అక్క చెల్లెమ్మలను 4 ఏళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ జీవనోపాధి మార్గాలతో వారి జీవితాల్లో వెలుగును నింపింది మహిళల మనసెరిగిన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రను తిరిగి రాస్తున్న అక్క చెల్లెమ్మల విజయ గాథ. గత పాలకుల నిర్లక్ష్యంతో
గ్రేడ్ కి పడిపోయిన పొదుపు సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్ కి చేరడమే కాదు, కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యంతో తమ వ్యాపారాల్లో రాణిస్తూ మహిళలు మహారాణులే అని మరోసారి నిరూపించుకున్నారు. ఆ వయసు ఆసరా అమౌంట్ ని నేను వాటర్ ప్లాంట్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాన్నాం. నేను మా హస్బెండ్ మా ఆయనకి చేదోడుగా ఉంటూ టైలరింగ్ నడుపుకుంటూ నా కుటుంబానికి నేను ఆసరాగా నిలబడ్డాను. మహిళలు మహారాణులుగా బతుకుతా ఉన్నాము. మమ్మల్ని ఆ విధంగా తయారు చేసినాడు జగన్ అన్న. నేడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మూడో విడతగా 6,419.89 కోట్లు అందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో మొత్తం 19,178.17 కోట్ల రూపాయల భారీ లబ్ధి. జగనన్న ఆసరా ద్వారా నేను ఈ మిషన్ కొనుక్కోగలిగాను. ఇంకా ఒక 10 మందికి నేను ఉపాధి కలిగిస్తున్నాను. ఇది జగనన్న ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన కీర్తి. ఇది స్త్రీజన సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తాం. ఘన జన మన మహిళా పక్షపాత ప్రభుత్వం. జగనన్న మాటలే ధైర్యంగా, జగనన్న అంటతో ధీమగా, స్వావలంబనే ధ్యేయంగా, సాధికారమే లక్ష్యంగా, మహిళా పురోభివృద్ధికి మంచి మనసుతో మెరుగులు దిద్దిన మరి ఈనాటి సభ అధ్యక్షులు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారిని మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాము.